నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగారా మోగిన వేళ బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతుందని కాంగ్రెస్ వాళ్ళు ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మనతో పాటు ఇదే అంశాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా ముందుగా నమస్తే సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది చాలా వ్యతిరేకత ఉంది అంటున్నారు బిఆర్ఎస్ మీద నిజమేనా బీఆర్ఎస్ పైన వ్యతిరేకత అయితే నాకైతే ఇక్కడ కనిపించట్లేదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా మరో మూడోసారి హ్యాట్రిక్ గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎక్కడ ప్రజలలో ఎక్కడ వ్యతిరేకత లేదు అది ప్రతిపక్షాలలో ఉంది వ్యతిరేకత అంతే అంటే కాంగ్రెస్ పార్టీ జోష్ కనిపిస్తా ఉంది అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం దేనికోసం అయితే ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటిలో ఫెయిల్ అయిన సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సర్కార్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పోతుంది అని చెప్పి వాళ్ళు జోషి అని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు ఏమన్నా కనపడుతుందా కాంగ్రెస్ ఖచ్చితంగా ఏదైతే ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాక్ పైన ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిందో ఆ ట్యాగ్ల్యాండ్ ని ఫుల్ఫిల్ చేసిన పార్టీగా ఓటు అడిగే అధికారం కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకే ఉంది నీళ్లు తీసుకొచ్చాము నిధులు తీసుకొచ్చాము నియామకాలు తీసుకొచ్చాము ఒక లక్షకు పైచిల్ ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రంలో యువత బీఆర్ఎస్ వైపు చూస్తా ఉన్నది అదేవిధంగా నీళ్లు తీసుకొచ్చాం పార్టీ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి మంచి నీళ్లు ఇస్తున్నాము కాళేశ్వరం ద్వారా ఇటు వ్యవసాయాన్ని కూడా నీలిచ్చిన ఘనత ఈ రోజు బిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది అదే అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నిధుల వరద వరదలై పారుతా ఉన్నాయి కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ట్యాగ్ లైన్ పైన ఈ రాష్ట్రం ఏర్పాటైందో ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిందో ఆ మూడు నిదానాలు పూర్తి చేసినటువంటి పార్టీగా ఓటు అది అడిగే అధికారం బిఆర్ఎస్ పార్టీకే ఉంది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతుంది సరే నియామకాల విషయం గురించి కాసేపు మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి నిర్వహించిన పరీక్షల రిజల్ట్ గానే ఉండి ఆ పరీక్షల పనితీరు ఎట్లా ఉందో మనం చూసాం పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి పేపర్ లీకేజీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో జరిగాయి అనేది అందరూ చేస్తున్న ఆరోపణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణ యువత యువతంతా ఈసారి బిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు అనేది చాలామంది చెప్తున్నారు ఏమంటారు అన్న ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లు లీక్ కాలేదా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతాయి అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు జరగడం ఇది సహజమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇది సరే ఎంత పకడ్బందీగా చేసినా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంతవరకైతే ఉద్యోగ నియామకాలు చేశారో అంత స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరిగింది యువత అంతా ఈరోజు సంతోషంగా ఉంది యువత అంతా కూడా ఉద్యోగాల వైపు పరిగెత్తున్నాయి ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తే ప్రజలు కరువై పైసలు తీసుకొచ్చి వాళ్ళని గూడ్చబెట్టి యువత అని చెప్పి చూపించే పరిస్థితి ఉంది ఎందుకంటే యువత ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు ఈరోజు పోటీ పరీక్షలలో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల అవకాశాలు తెచ్చుకోవాలి ఉద్యోగాలుగా ప్రభుత్వ ఉద్యోగాలుగా మేము రావాలని చెప్పేసి ఆ యువత అంతా అటువైపు పరిగెత్తుతున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్షాలు పెట్టే నిరుద్యోగుల పేరుతో వాళ్ళు పెట్టే ధర్నాలకు జనాలు కరువై డబ్బులు పెట్టి జనాలను తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఉంది మొదటగా బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం హిందువులు ఉన్నారు హిందూ రాజ్యం ఉంది ఖచ్చితంగా హిందువులంతా బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఏం చెప్తారు సింగిల్ డిజిట్ కూడా రాదన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సింగిల్ డిజిట్ లోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది ఉంది ఈ రోజు వాళ్ళకు అభ్యర్థులు కరువేయ్యారు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించే పరిస్థితులు బీజేపీ పార్టీ అభ్యర్థులను కూడా కనీసం ప్రకటించే పరిస్థితులు లేరు ఈ రోజు వాళ్ళ నాయకులే వాళ్ళని మేము ఏమని చెప్పేసి పరిగెత్తిపోతున్నారు అలాంటి పరిస్థితి బీజేపీ ఉంది బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మళ్ళీ ఎలక్షన్ అయినాక మళ్ళీ మీరే రండి ఇంటర్వ్యూ పెట్టుకుందాం సింగిల్ డిజిట్ కన్నా దాటితే అప్పుడు మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్తుంది ముస్లిం మైనారిటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు బిఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి లేదని ఒక ముస్లిం నాయకుడిగా మీరు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు నిజంగా ముస్లింలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉందా ఈ ఎన్నికల్లో ఏం చూసి ముస్లింలు మా కాంగ్రెస్ వైపు వెళ్తారన్నా వాళ్ళ అధికారంలో ఉన్న అరవై ఏళ్ళు ముస్లింల కోసం వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ముస్లింలు వాళ్ళ వైపు వెళ్తారన్న వాళ్ళ అధికారంలో ఉన్న అరవై ఏళ్లలో ముస్లింలకు ఏమి ఇచ్చారు వాళ్ళు ఒకటి చెప్పమనండి ఈరోజు పాత బస్తిలో ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి కర్ఫ్యూ అయ్యేది ఈ రోజు రాష్ట్రంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి కులం మతం వర్ణం వర్గం తేడా లేకుండా ప్రతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ రోజు గంగా జమున తహజీబ్ ఏదైతే నినాదం ఉందో కేసీఆర్ గారిది ఆ నినాదాన్ని కేవలం మాటల వరకు కాకుండా చేతల్లో చూపించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు హిందువులకు బతుకమ్మలకు చీరలు ఇస్తే ఈ రోజు అదే విధంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు హిందువులకు ఇప్పుడు దళిత బంధు బీసీ బంద్ ఇస్తే మైనారిటీలకు కూడా ముస్లిం బంద్ ఇచ్చి గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు హిందువుల కోసం కానీ బీసీ ఎస్టిఎస్ కోసం కానీ గురుకుల పాఠశాలలు పెడితే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ముస్లిం పిల్లలను కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువు చదివిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్న ఏదైనా రాష్ట్రంలో ముస్లింల కోసం మీరు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎక్కడైనా షాదీ ముబారక్తోని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో లక్ష రూపాయలు ముస్లింలకు ఇస్తున్నారా మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే మీరు మైనారిటీల కోసం ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిరా ఈ రోజు మీరు అధికారంలో ఉన్న అరవై ఏళ్ళు ఒక రెసిడెన్షియల్ పాఠశాల మైనార్టీల కోసం పెట్టకపోతే ఈ రోజు కేసీఆర్ గారు కేవలం తొమ్మిది సంవత్సరాల రెండు వందల మూడు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి మూడు లక్షల యాభై మంది ముస్లిం పేద ముస్లిం పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుతూ పెడుతున్నటువంటి నాయకుడు ఈ రోజు కేసీఆర్ గారు ఈరోజు మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే ముస్లింల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే పథకాన్ని పెట్టిరా ఈ రోజు ముస్లింల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని పెట్టి బయటి దేశాలకు పోయి వెళ్ళి చదువుకుంటున్నటువంటి ముస్లిం మైనార్టీల కోసం ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల మంది ముస్లిం పేద విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ అలా ఇరవై లక్షల రూపాయలు లబ్ధి పొంది ఈరోజు బయట విదేశాలకు పోయి చదువుకొని వచ్చి వారి జీవితాలలో వెలుగు నిండుతున్నాయి ఈరోజు షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా ఈ తొమ్మిదేళ్ల కాలంలో రెండు లక్షల యాభై ఐదు వేల మంది పేద ముస్లిం మహిళల కోసం లక్ష రూపాయలు షాదీ ముబారక్ ద్వారా ఇస్తున్నటువంటి దేశంలోనే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం ఓట్ అడుగుతారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఎవరైనా మేనిఫెస్టోని చూస్తారు పార్టీ ఏ మేనిఫెస్టో ఇస్తుందో ఏదైతే మేనిఫెస్టో బాగుంటుందో ఆ పార్టీని ఎంచుకునే పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఒక మేనిఫెస్టో ఇచ్చింది ఆరు గ్యారంటీలతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు తర్వాత కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోని బీఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఎక్కువ పథకాలు ఎక్కువ లబ్ధి జనాలకు వెళ్లేలా కనిపిస్తుంది మహిళలకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామంటూ ఉన్నారు ఆడపిల్లలకి అన్నా ఒకటి చెప్పాలన్నా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు వాళ్ళ పథకాలకు ఎట్లా గ్యారెంటీ ఉంటుంది ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు వాళ్ళు చెప్పిన మాటలను ఎవరు నమ్ముతున్నారు వాళ్ళ మేనిఫెస్టో పైన ఎక్కడైనా చర్చ జరుగుతుందా అసలు వాళ్ళ మేనిఫెస్టో గురించి అసలు ప్రజలకు వాళ్ళ మేనిఫెస్టో వెళ్ళిందా ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు మేనిఫెస్టోలో లేని కూడా పథకాలు పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాజీ ముఖారావు ఆ రోజు మేనిఫెస్టోలో కేసీఆర్ గారు పెట్టలేదు ఇట్లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి రైతు బంధు మేనిఫెస్టోలో పెట్టలేదు రైతు బీమా మేనిఫెస్టోలో పెట్టలేదు మేనిఫెస్టోలో పెట్టినయే కాకుండా పెట్టని కూడా అమలు చేసే నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు మీరు అంటున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఆ గ్యారంటీలను అమలు చేయాలంటే ఏ నాయకుడిని మేము అడగాలి చెప్పండి ఈరోజు మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని ప్రకటించమని కాంగ్రెస్ పార్టీని ఎవరు ప్రకటిస్తారు ఎవరు ఎవడో ఎవడో కూడా చెప్పాలి కదా నేను గెలిస్తే ఆరు గ్యారెంటీల పైన నేను సంతకం పెడతాను ఎవరు చెప్తారు వాళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకుని చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళ పార్టీకే గ్యారంటీ లేదు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో ఏ నాయకుడు వీక్తాడో వాళ్ళకే గ్యారెంటీ లేదు వాళ్ళ పథకాలు వాళ్ళ గ్యారంటీలకు వాళ్ళ ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అవన్నీ అసలు వాళ్ళ మేనిఫెస్టో ప్రజలకే వెళ్ళలేదన్న హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పథకాల పైన హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రజలకు విశ్వాసం ఉంది కేసీఆర్ పైన ప్రజలకు విశ్వాసం ఉంది రేపు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు ప్రజలు ఆశీర్వాదంతో ఎనభై నుంచి తొంభై స్థానాల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మన పటాన్చెరు నియోజకవర్గంలోనే పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు కానివ్వండి ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాము ఎనిమిది వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది అని చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు వేల రూపాయలు అని చెప్తూ ఉంది అంటే ఎనిమిది వేలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఆరు వేల వైపు చూసే పరిస్థితి ఉంటారు మీరు ఒకటి మా కేసీఆర్ గారు అప్పుడప్పుడు సభలలో కానీ మీటింగ్లలో ఒక ఒక కథ చెప్తుంటాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అట్లనే ఉంది ఒక కథ ఉంది ఒక దర్జైనా బట్టలు కుడతా ఉంటే ఆ సూది కింద పడిపోతుంది సుందికి పడితే లెంక్ ఎంత లెంకినా దొరకకపోతే ఆ దేవుడిని మోక్తాడు దర్జాయినా దేవుడా నా నా సూది నాకు దొరికితే నేను ఒక కిల ఏమంటే చక్కెర పెట్టి నీకు పెడతా నీకు దేవుడా అని చెప్తే అలా భార్య దెబ్బ దబ్బా అని లోపలికి వేసి వచ్చి ఇరవై ఐదు పైసలతో సూది కోసం నువ్వు కిలో చెక్కర పెడతా అంటున్నావు దేవుడికి అంటే సూది దొరికొంత దేవుడు వచ్చేది ఉందా మమ్మల్ని ఉందా అని పరిస్థితి అట్లానే కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు మేము వచ్చేది ఉందా ప్రజలు మమ్మల్ని అడిగేది ఉందా ఏదైనా ప్రకటించవచ్చు వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుంది కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకి ఈ విషయం బాగా తెలుసు పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు మాట్లాడుకుందాం ఇక్కడ మీ పార్టీ నుంచి అభ్యర్థిగా మైపాల్ రెడ్డి గారు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నేను మైపాల్ రెడ్డి గారి ఓటమి తథ్యం అని చెప్పి సోషల్ మీడియాలో ఓదరగొడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏంటి మైపాల్ రెడ్డి గారికి గురించి ఏం చెప్తారు అదే కదా నేను నేను ముందు నుంచి చెప్తాను మీకు సోషల్ మీడియాలో పనిచేసే నాయకులు వాళ్ళు ఫీల్డ్ లో ప్రజల దగ్గర పోయి పనిచేసే నాయకుడు మైపాల్ రెడ్డి వాళ్లకు మహిపాల్ రెడ్డికి ఉన్న తేడా అదే మైపాల్ రెడ్డి పని సోషల్ మీడియాలో చేయడు ఫీల్డ్ లో చేస్తాడు ప్రజల వద్దకు వెళ్తాడు ప్రజలకు సమస్యలు తెలుసుకొని ఫీల్డ్ లో పనిచేసే నాయకులకు సోషల్ మీడియాలో పనిచేసే నాయకులకు చాలా తేడా ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పటాణ గులాబీ జెండా ఎగరబోతుంది మూడోసారి ముచ్చటగా మహిపాల్ రెడ్డి గారు జెండా ఎగరేసి ఎమ్మెల్యే కాబోతున్నారు అందులో ఏ మాత్రం అనుమానం లేదు ఎంత మంది ఇండిపెండెంట్లు వేసుకున్నా ఎంత ఏ పాటలు ఎంతమంది ఎన్ని ట్రిక్లు చేసుకున్నా హ్యాట్రిక్ కొట్టేది మాత్రం ఖచ్చితంగా మైపాల్ ఆల్రెడీ గారే అంటే బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారి పేరుని ఆ పార్టీ ప్రకటించింది నందీశ్వర్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో తిరుగుతున్నారు ఈసారి నాకు అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నందీశ్వర్ గౌడ్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించుకున్నా సరే మాకు మాకు ఆ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉంటాడో ఈ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉంటాడో అని మేము ఏ రోజు కూడా ఆలోచన చేస్తలేము ఆ భయం మాకు లేదు ఎందుకంటే ఏ అభ్యర్థి ఉన్నా ఎంతమంది అభ్యర్థులు ఉన్నా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నియోజకవర్గంలో ప్రతి అడుగు అడుగున అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు మహిపాల్ రెడ్డి కాబట్టి ఆ అపోజిట్ ఏ నాయకుడు వచ్చినా ఎంత పెద్ద నాయకుడు వచ్చినా ఎంత చిన్న నాయకుడు వచ్చినా ఇన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ వచ్చినా మాత్రం మహిపాల్ అంటే బీసీ వాదం అనేది పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది పటాన్ నియోజకవర్గంలో ఇంకెన్నాళ్ళు బీసీలకు అవకాశం రాదా ఇంకెన్నాళ్ళు ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కావాలి మహిపాల్ రెడ్డి పదేళ్లు ఉన్నారు కదా ఈసారి బీసీ నాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీసీ వాదం కనపడుతుంది ఏం చెప్తా బీసీ వాదం అనేది ఓన్లీ నాయకులు పట్టుకున్నటువంటి నినాదం ప్రజల నిదాన ప్రజలు బీసీ ముఖ్యంగా బీసీ వర్గాలు ఈరోజు ముదా ముద్రాజ్ వర్గం కానీ ఒక యాదవ్ వర్గం కానీ ఇంకా గౌడ వర్గం కానీ ఏ మైనారిటీ వర్గం కానీ బీసీ వర్గాలు అన్ని కూడా మహిపాల్ రెడ్డి వెంబడి ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది బీసీలను రాజకీయంగా ఒక నాయకులను చేసినటువంటి చరిత్ర మహిపాల్ రెడ్డి గారు పటాన్చేరు నియోజకవర్గంలో ఎంతో మంది ఎంపీపీలను జెడ్పీటీసీలను మార్కెట్ కమిటీ చైర్మన్లను మరి స్థానికంగా సర్పంచ్లను బీసీలను చేసినటువంటి చరిత్ర మహిపాల్ రెడ్డి గారికి ఉంది ఎంతో మంది బీసీ నాయకులను కూడా యునానిమస్ గా సర్పంచ్ చేసినటువంటి చరిత్ర కూడా ఇదే మహిపాల్ రెడ్డి గారు దాన్ని ఆ బీసీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి అండ్ మన పటాన్చెరు నియోజకవర్గంలో లక్ష ఓట్లు కొత్తగా యాడ్ అయినాయి ఈ లక్ష ఓట్లలో యువకులు మెజారిటీ పాత్ర పోషిస్తూ ఉన్నారు యువ ఓటర్లు పెద్ద ఎత్తున రిజిస్టర్ అయ్యారు యువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఒక యువ నాయకుడిగా మీరు ఎప్పటికప్పుడు మీటింగులు పెడుతూ ఉన్నారు ప్రతి మండలానికి వెళ్ళి అండ్ యువత ఏమని చెప్తూ ఉన్నారు మహిపాల్ రెడ్డి గారికి యువతకి మధ్యాహ్న గ్యాప్ ఉందా ఈరోజు ఖచ్చితంగా పటాచియల్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా ఓటర్లు చేరున్నారో యువత ముఖ్యంగా బీఆర్ఎస్ కి పట్టం కట్టబోతున్నారు ఎందుకంటే ఈ రోజు యువకులకు విద్యావంతులుగా వారికి తెలుసు హైదరాబాద్ ఈ రోజు రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యోగాలు యువతకు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా యువత ఎప్పటికప్పుడు ఆ గమనిస్తా ఉంది కాబట్టి ఈసారి అత్యధికంగా యువతే బీఆర్ఎస్ వైపు నిలబో నిలబడబోతుంది అంటే ప్రతి ఎన్నికల్లో ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యువత విభాగం కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఎన్నికల్లో ఎట్లా పటాన్ మీ ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే సరే ఇతర పార్టీల వాళ్ళ కార్యక్రమాల కన్నా బీఆర్ఎస్ పార్టీ యువత విభాగం తీసుకునే కార్యక్రమాలు కొంత స్పెషల్ గా ఉంటాయి చివరి వరకు మీరు బయటకు చెప్పరు సడన్ గా అప్పటికప్పుడు పెద్ద ఎత్తున చేస్తారు మంచి ప్లానింగే ఉందా గ్రౌండ్ వర్క్ జరుగుతుందా ఖచ్చితంగా ఖచ్చితంగా మా పార్టీ గెలుపు కోసం మా పార్టీ అభ్యర్థి మహిపాలన్న గారి గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రెడీ నియోజకవర్గా వ్యాప్తంగా ఇప్పటికే మండలాల వారీగా యువత విద్యార్థి విభాగాల సమావేశాలను ప్రారంభించడం జరిగింది అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున యువతను మహిపాల్ రెడ్డి వైపు బీఆర్ఎస్ వైపు నడిపించే అంటే ఎట్లా నడిపిస్తాం అంటే మేము చేసిన కార్యక్రమాలు వివరిస్తాం మేము చేసినటువంటి యువతకు మేము చేసినటువంటి ఏం చేసినాం మా పార్టీ ఏం చేసింది మా అభ్యర్థి ఏం చేసింది అభివృద్ధి ఏ విధంగా రాష్ట్రంలో జరిగింది అని చెప్పేసి వివరించి యువతను ఇటు ఇటు బీఆర్ఎస్ వైపు మహిపాలన్న వైపు నడిపించే ప్రయత్నంలో మేము తప్పకుండా కీలక పాత్ర పోషిస్తాం తప్పకుండా మహిపాలన్న గారి మూడో మూడోసారి గెలుపులో కూడా బి బిఆర్ఎస్ నాయకుల పాత్ర కీలకంగా ఉండబోతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ముఖ్యంగా యువతకు తెలుసు ఈరోజు పొద్దున్న లేస్తే పొద్దున్న ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలలో ఉండే నాయకుడు ప్రతి క్షణం అందుబాటులో ఉండే నాయకుడు మీరు ఏ టైం లో పోయినా పడంచం మహిపాల రెడ్డి గారు అందుబాటులో ఉంటారు వేరే నాయకుల లెక్క ఆయన బయట పోవడమో లేకపోతే సిటీలో ఉండడమో లేకపోతే ఇంక ఇతర కార్యక్రమాలలో ఉండడు ఎలా వెళ్లకు ప్రజలలో అందుబాటులో ఉండే నాయకుడిని చూసుకుంటారా లేకపోతే ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏముందో మీకు అందరికీ తెలుసు ఈరోజు అలా కోట్ల రూపాయలకు వాళ్ళ టికెట్ ని ఆడ పెట్టారు యాక్షన్ పెట్టారు ఎవడెక్వే వాడుకుంటే వానికే టికెట్ అంట అట్లాంటి నాయకులను ఎవడు పైసలు బలంతో టికెట్లు కొనుక్కొని వచ్చి ఫీల్డ్ లో ఉండే నాయకుడిని చూసుకుంటారా లేకుంటే ప్రతిక్షణం ప్రజలలో ఉండి ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు కావాలో ప్రజలకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మహిపాలన్న గారి గెలుపులు కూడా వీఆర్ఎస్ నాయకులు యువత గాని విద్యార్థి విభాగం కానీ సోషల్ మీడియా విభాగం గానీ అన్ని విభాగాల నాయకులు అది కీలక పాత్ర ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు చివరిగా రెండు ప్రశ్నలు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు దగ్గర పడే నాటికి పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ఒక షాక్ తగలబోతుంది చాలా మంది కీలక నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర అభ్యర్థుల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉందని చెప్పి నిన్నగాక మొన్న జిన్నారం మండల మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అమీన్పూర్ లో కొంతమంది కీలక కౌన్సిలర్లు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు అందరు జారిపోతే ఓట్లు ఇప్పించేవాళ్ళు ఎవరు 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 జారిపోతుంది మహిపాల్ రెడ్డి మహిపాల్ అన్న ఎన్నిక ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాగే ఉన్నారు అట్లాగే ఉంటారు రేపు ఎన్నికల వరకు కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న కొంత స్థానికంగా ఉన్న సమస్యల వల్ల స్థానిక నాయకత్వంలో ఉన్న వివాదాలు కానివ్వండి లేకుంటే ఒక్కొక్కరికొకరి పడక అట్లా స్థానికంగా ఉన్న సమస్యల పట్ల కానీ మహిపాల్ రెడ్డి ఈ రోజు వరకు మహిపాల్ అన్న నుంచి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మహిపాల్ అన్న గారి మీద వ్యక్తిగతంగా ఎవరు కూడా మీరు విమర్శించింది చూడలేదు ఎందుకంటే ఆయన ఆయన నాయకత్వం పైన అందరికి నమ్మకం ఉంది కాకపోతే అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళు అవకాశం రాదనే భయంతోనో స్థానికంగా వాళ్ళకున్న నాయకులు మన వాళ్ళకు సహకరిస్తలేరను లేకపోతే పొద్దున స్థానిక లోకల్ బాడీస్ లో మాకు అవకాశం వస్తుందో రాదో ఇంకా వేరే నాయకులు ఎక్కువ ఉన్నారు బిఎస్ లా మనం వేరే పార్టీలో పోతే తొందరగా అవకాశం వస్తుంది అని ఆ ఆలోచనతో కొంతమంది అటు ఇటు బయట పోతారు కానీ రేపు పొద్దున ఎలక్షన్స్ వరకు వాళ్ళు కూడా మహిపాల్ రెడ్డికి వచ్చి పనిచేసే అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు అంటే నాకున్న సమాచారం మెరాజ్ ఖాన్ కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఒక్కసారి మాకు సపోర్ట్ చేయ మెరాజ్ ఖాన్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నట్లు కొంత సమాచారం వస్తుంది మెరాజ్ ఖాన్ ఎవరితో అయినా మాట్లాడుతున్నారా మెరాజ్ ఖాన్ ఎవరైనా టచ్ లోకి వస్తున్నారా వస్తున్నారా చాలా మంది ప్రయత్నం చేస్తారు వీళ్ళతో వాళ్ళతో ఫోన్లు చేస్తున్నారు పై స్థాయిలో ఉన్న నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు కానీ ఏ రోజు కూడా మేము ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి పనిచేయడం ఏ ఏ నాయకుడు వెంట ఉంటే ఆ నాయకుడుకు పని మా ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఇప్పుడు నిలబడవాళ్ళు అందరూ కూడా గెలవాలని నిలబడతారు కదా గెలువ గెలవాలంటే వారి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరు వస్తారో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో అనే అనంచనాతో చాలా ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రయత్నం చేయడం తప్పు లేదు సంప్రదించారు చాలా మంది సంప్రదించారు కానీ అలాంటి ఆలోచన ఏమి లేదు ఖచ్చితంగా మహిపాల్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తాం ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో సో ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా మరొకసారి పటాన్చెరు నుంచి గూడెం మైపాల్ రెడ్డి కొట్టబోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని గెలిపించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి మెరాజ్ ఖాన్ చెప్తున్నారు ఒక విషయాన్ని క్లుప్తంగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ముస్లింలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన న్యాయం మరే ప్రభుత్వాలు మరే నాయకుడు చేయలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మరొకసారి పట్టం కడతాయని చెప్పి మెరాజ్ ఖాన్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి